రాజిరెడ్డికి మీకు ఎలా పరిచయం? ఎవరి దగ్గర? రాజిరెడ్డి సంవత్సరం తర్వాత వచ్చి మీ అబ్బాయి సిట్టి చేశాడని చెప్పాడండి. నాకు తెలియదు, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదని నేను అన్నానండి. నేను కట్టుకుంటాను, మా అబ్బాయి బయటకు వెళ్ళాడండి. 10 నెలల 15 రోజులు బయటకు వెళ్ళి నేను కట్టుకుంటాను చెప్పాడండి. ఆయన రాజిరెడ్డి ఇంట్లేదు అంటాను, ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంటర్లేదు. నువ్వు ఇంటికి వచ్చి చెప్పు, లేదా మీ అమ్మలో మీ నాన్న పోలీసులు తీసుకుపోతారా అన్నాడండి. ఆయన వల్లే ఇంటికి వచ్చాడండి, ఆయన వల్లే చచ్చిపోయాడండి మా అబ్బాయి. రాజిరెడ్డి వల్ల చచ్చిపోయాడండి. ముందు కూడా ఈ చీటీ వేయడానికి కారణం దుర్గప్రసాద్ అన్న వ్యక్తి, ఈ అబ్బాయితో ఫ్రెండ్షిప్. ఆ దుర్గప్రసాద్ అన్న వ్యక్తి ప్రెజర్ పెట్టడం వల్ల వచ్చాడు. దానికి చనిపోయే ముందు కూడా దుర్గప్రసాద్ ఫోన్ మాట్లాడాడండి అబ్బాయి. వాళ్ళు మెంటల్ ప్రెజర్ అని ఇప్పుడు కాదు, 2 నెలల నుంచి నాకు ఫోన్ చేసి అక్క చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నేను ఒక గంట నాకు మాట్లాడి ఓదార్చి ఎలా కాదు ఇలాగని చెప్పుకుంటూ వచ్చాయి 2 నెలలు. డబ్బులు ఇస్తానన్నాడండి, ఇవ్వడానికి మోసం చేయలేదండి. వాళ్ళ వల్ల మా అబ్బాయి చచ్చిపోయాడండి, మాకు న్యాయం చేయండి. ఏం చేస్తారు? రోజు మా తమ్ముడు కాల్ చేసేవాడండి. కాల్ చేసి అక్క ఇలా మెంటల్ ప్రెజర్ చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు నన్ను, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు జాబ్ లేదు, నేను జాబ్ చేసి కడతానంటే కూడా వద్దంటున్నారు వాళ్ళు. ఇప్పటికి ఇప్పుడు మొత్తం కట్టాలంటున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ చుట్టూ తిరిగిస్తానని చెప్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అక్క. 2 నెలల నుంచి మెంటల్ టార్చర్. 2 నెలల నుంచి ఏమంటున్నారంటే అబ్బాయి ఆ చీటీ అతను ఏమన్నారు చచ్చిపో, నువ్వు ఏమైనా చేసుకో, నాకు మాత్రం డబ్బులు కావాలి. అతని ప్రెజర్ వల్ల మా తమ్ముడు చచ్చిపోయాడు. ఎవరి ప్రెజర్ వల్ల? ఆ చీటీ లేసి అతను రాజిరెడ్డి వల్ల చచ్చిపోయాడండి. అతని పేరు కూడా నాకు తెలియదు. చీటీ వేసాడని మాకు మొన్న రీసెంట్గా తెలిసింది, రీసెంట్గా డబ్బులు వచ్చినాయని తెలిసింది. అది దానివల్లేనండి. ఎవరికి మాటలు జరగకూడదండి, చీటీల వల్లే ప్రాణాలు పోవటం అసలు జరగకూడదు. మా తమ్ముడు డబ్బులు కడతాం మేము, ఇల్లు అమ్మేసైనా కడతాం, ఈ ఇల్లు అమ్మేసైనా కడతాం. ఇప్పుడు డబ్బులు మా తమ్ముని తీసుకొస్తారా? తల్లిదండ్రులు శోక తీరుస్తారు? ఎవరు తీర్చలేరు కదా. కన్సల్ట్ చేసేవాడు అందరిని కన్సల్ట్ చేసి చెయ్యాలి, కానీ ఒక్కడే ఒక్కరినే ప్రెషర్ పెడితే ఎంతవరకు అని భరిస్తారు పిల్లలు? మాకైతే న్యాయం జరగాలండి ఖచ్చితంగా. అతనికైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఖచ్చితంగా. ఇది మాత్రం జరగాల్సింది.